హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసీఆర్ క్రియేటివ్ ల్యాబ్స్, ఆస్ట్రాలజీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్లో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే స్క్రీన్ లో కనిపించే విధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018, మేషరాశి, డిసెంబర్ నెల రాశి ఫలములను ఇప్పుడు తెలుసుకునబోతున్నాం. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 4లో రాహువు, 5లో చంద్రుడు, 7లో శుక్రుడు, 8లో బుధ, గురు, రవులు, 9లో శని, 10వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో కుజుడు ఉన్నారు. ప్రథమార్థము గత నెల వలె కొంత గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. మీరు చేయి వృత్తి, ఉద్యోగ వ్యాపారముల యందు అధిక శ్రమ, అలాగే ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే అనారోగ్యము, మీకు కడుపు, మోకాళ్ళ వ్యాధులు రాకుండా మీరు మితంగా ఆహారం తీసుకోవాలి. అలాగే వేళ తప్పకుండా భోజనం చేయుట మేలు. అలాగే మిత్రుల యొక్క నిరాదరణ ఉంటుంది. కొన్ని విషయాలలో మీరు అనవసరంగా తలదూర్చి మాటలు పడతారు, అవమానములు ఉంటాయి. ప్రయాణముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో అశాంతి ఉంటుంది. ఒక ముఖ్య సంఘటన వల్ల మనశ్శాంతి ఉండదు. ఔషధ సేవలు ఉంటుంది. ఇతరులతో అనవసరంగా విరోధాలు ఉంటాయి. అలాగే ద్వితీయార్థం కనుక తీసుకున్నట్లయితే స్త్రీ మూలకంగా ధనప్రాప్తి లభిస్తుంది. కొన్ని విషయాలలో పట్టుదలతో కార్యసాధన చేస్తారు. మీ శత్రువులపై ఆధిక్యతను ప్రదర్శిస్తారు. దైవ దర్శనాల వల్ల కొంత మానసిక స్వాంతన పొందుతారు. మొత్తం మీద యోచించి చూడగా ఈ డిసెంబర్ నెల మేషరాశి వారికి కొంత అనుకూలము, కొంత ప్రతికూలమని చెప్పాలి. మీరు అన్ని విషయములలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీకు అనుకూలమైన దినములు 4, 5, 14, 15, 21, 22, 23. ప్రతికూల దినములు అంటే అనుకూలం కాని దినములు 2, 3, 6, 7, 8, 9, 9, 10, 11, 12. పరిహారం కొరకు మీరు మంగళవార, గురువార నియమాలను పాటించాలి. ఇతరుల దృష్టి దోష నివారణకు మీరు రాహుగురు జపములను చేయాలి. అలాగే మంగళవారం రోజున కుజునికి అభిషేకం చేయించిన చాలా మంచిది. మీ సమస్యలు చాలా వరకు తీరుతాయి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించండి. అలాగే గురువారం రోజున సాయిబాబా దేవాలయం సందర్శించి 3 ప్రదక్షిణలు చేయండి. దునిలో 1 కొబ్బరికాయను వేయండి. మూగజీవులు, పేద ప్రజలకు మీరు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత చేకూరి మీకంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.